హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ బిఎస్ ప్రవీణ్ కుమార్, కార్డియాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్, కర్నూల్. ఈరోజు ఈ మధ్య న్యూస్ పేపర్లలో కానీ మీడియాలో కానీ టీవీ ఛానళ్ళలో మనం తరచుగా వింటున్న వార్త ఏంటంటే, యంగ్ ఏజ్లోనే అంటే 30 ఇయర్స్, 20 to 40 ఇయర్స్ మధ్య వాళ్ళే సడన్గా కుప్పకూలికి చనిపోవడం జరుగుతూ ఉంది. దాని సడన్ కార్డియక్ డెత్ అంటాం. ఇవి మీడియా వల్ల మనకి ఈ మధ్య కాలంలో ఎక్కువగా తెలుస్తున్నాయి. సో ఈవెన్ సడన్ కార్డియక్ డెత్ ఇన్ యంగ్ అనేది ఎప్పటి నుంచో ఉన్న ఫినామినన్. కానీ దీనికి చాలా అదర్ కొత్త అంటే లైఫ్ స్టైల్ అనుకోండి కారణాలు ఎక్కువయ్యి కొన్ని కేసులు కూడా ఈ మధ్య కాలంలో పెరుగుతున్నాయి. కానీ మీడియా వల్ల మనకి ఇవన్నీ ఎక్కువగా నోటిఫై అవుతున్నాయి. సో దీని గురించి ఈరోజు మనము డిస్కస్ చేద్దాము. సో సడన్ కార్డియక్ డెత్ అనేది రావడానికి చాలా కారణాలు ఉంటాయి. మొదటిది వచ్చేసి జెనెటిక్గా హార్ట్ లోపల ఉండే ఎలక్ట్రికల్ సిస్టమ్, అంటే కరెంటు వ్యవస్థలో ఏమైనా తేడాలు ఉన్న వాళ్ళు కానీ, లేదంటే కొన్ని రకాల జెనెటిక్ అబ్నార్మాలిటీ, HOCM అంటాం అన్నమాట, కార్డియోమయోపతీస్, ఇటువంటి జెనెటిక్ రిలేటెడ్ కార్డియోమయోపతీస్ అంటే హార్ట్ మజిల్ తేలో తేడా ఉండడం, వాటి ఎలక్ట్రికల్ పద్ధతుల్లో తేడా ఉండడం వల్ల ఒకసారి ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ అంటే వెంట్రుకులర్ టాకికార్డియా, వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్ అంటాము, ఇటువంటి వాటి వల్ల సడన్గా ఏర్పడి హార్ట్ స్టాప్ అయిపోయి సడన్గా కుప్పకూలి చనిపోవడం జరుగుతూ ఉంటుంది. దీనికి మెయిన్ ఇవి కాక ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో మనకి ఏవైతే మామూలుగా పెద్దవాళ్ళలో హార్ట్ అటాక్ వచ్చే టైప్ అంటే కరోనరీ బ్లాకేజెస్ వల్ల అటాక్ లాగా వచ్చి హార్ట్ స్టాప్ అయిపోయే కారణాలు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతున్నాయి అన్నమాట యంగ్ ఏజ్లో. సో వీటికి వచ్చే కారణాలు ఏమంటే స్మోకింగ్ ఒకటి, ఎక్సెస్ హెవీ ఆల్కహాల్ డ్రింకింగ్, తర్వాత కొన్ని రకాల మత్తు పదార్థాలు, కొకైన్, డ్రగ్స్ లాంటివి తీసుకున్నా కూడా సడన్ డెత్ అనేది చాలా వరకు జరుగుతూ ఉంటుంది. ఈ డ్రగ్స్ యూసేజ్ అలవాట్ల వల్ల కూడా హార్ట్లో ఎలక్ట్రికల్ డిస్టర్బెన్సెస్ వచ్చి ఒకసారి సడన్గా హార్ట్ స్టాప్ అయిపోయే రిస్క్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇటువంటి అలవాట్లు ఉన్న వాళ్ళందరూ అలవాట్లు మానుకోవాలి. అదేవిధంగా ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో మనకి జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్లు, బర్గర్లు, పిజ్జాలు లాంటివి కానీ, ఆయిల్ ఫుడ్లు బయట ఇప్పుడున్న ఆయిల్ ఎటువంటి ఎంత కల్తీ ఆయిల్ గురించి అందరం చదువుతున్నాం. ఇట్లా కల్తీ ఆయిల్లో వండిన పదార్థాల వల్ల అయితేనేమండి మన కరోనరీ ఆర్టరీస్ అంటే హార్ట్కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్లో బ్లాకేజెస్ చిన్న వయసులోనే ఫామ్ అయ్యి దాంతో కూడా హార్ట్ అటాక్ రావడం, సడన్గా కొలాప్స్ అయ్యి చనిపోవడం కూడా ఈ మధ్య కాలంలో కేసులు ఎక్కువగా చూస్తున్నాం. సో అందరూ ఇలా జరగకుండా ఉండాలి అంటే హెల్తీ లైఫ్ స్టైల్, సో మనకు ఆహారపు అలవాట్లు కానివ్వండి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం కానివ్వండి, అట్లాగే రెగ్యులర్ స్క్రీనింగ్, అంటే 20 ఇయర్స్ దాటిన వాళ్ళు ఒకసారైనా లైఫ్లో స్క్రీనింగ్గా హార్ట్ ECG 2D ఎకోకార్డియోగ్రామ్ చేయించుకొని, సో జెనెటిక్ రిలేటెడ్గా ఏమైనా స్ట్రక్చరల్లో, హార్ట్ స్ట్రక్చర్లో కానీ, ఎలక్ట్రికల్ యాక్టివిటీలో కానీ ఏమన్నా బేస్ లైన్ తేడా ఉందా లేదా చూసుకోవడం కూడా మంచిదే. ఇది స్పోర్ట్స్లో ఎక్కువ యాక్టివ్గా ఉండే వాళ్ళకి ఈ స్క్రీనింగ్ అనేది, జెనెటిక్ స్టడీస్ అనేవి ఇంకా ఎక్కువ అవసరం. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ స్పోర్ట్స్లో ఎక్కువ ఎక్సర్సైజెస్, ఫిట్నెస్ కోసం ట్రై చేయడము, హెవీగా ఎక్సర్సైజ్ చేయడం ఉంటుంది కాబట్టి వాళ్ళు స్క్రీన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కామన్ పబ్లిక్కి ఇంట్రెస్ట్ ఉండి దాని మీద అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు కూడా ECG 2D ఎకో చేసుకొని ఏమన్నా బేస్ లైన్ అంటే ప్రయర్గా జెనెటిక్గా ఎటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో ముందే తెలుసుకోవడం మంచిది. థ్యాంక్ యూ.